మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పాండురంగచారి, ఉపాధ్యక్షులుగా పద్మ భిక్షపతి, తిమ్మక్కపల్లి గోపాల్, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీనారాయణ గౌడ్, కోశాధికారిగా నాగరాజ్ గౌడ్, సహాయ కార్యదర్శిగా దొడ్ల సిద్ధబ్బ ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన పాండురంగచారి మాట్లాడుతూ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషకరంగా ఉందన్నారు. నా తోటి జర్నలిస్టు మిత్రులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను శక్తి వంచన లేకుండా కృషి చేసి అందరికీ వచ్చేలా ముందుండి పోరాడుతానని తెలిపారు. మూడు రోజుల క్రితం వార్తా రిపోర్టర్ ప్రవీణ్ గౌడ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం జర్నలిస్టు లోకానికి తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. నూతనంగా కొల్చారం ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరియు మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ జర్నలిస్టుల సమస్యల కోసం ప్రతినిత్యం పోరాడుతున్నానని హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా ప్రభుత్వము మా జర్నలిస్టులపై జాలి దయ కరుణ చూపించి మాకు ఒక డబుల్ బెడ్రూము ఇల్లు శాంక్షన్ చేయగలరని కోరుతున్నాను. కొల్చారం మండల నూతన ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈరోజు నన్ను మండల ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. అంతేకాకుండా మిత్రులందరూ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. అదేవిధంగా మేము ఎన్నుకున్న ప్రకారంగా ఏదో ఊరుకుండడం అనేది ఉండదు. మా ప్రెస్ క్లబ్ను ముందుకు తీసుకెళ్ళి అన్ని విధాలా కూడా ఏ ఆపద వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.